సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవరు మరికొన్ని రోజులలో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కాబోయే ఈ సినిమాపై వరల్డ్ వైడ్గా భారీ అంచనాలున్నాయి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన నీకెవ్వరు కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఆఫీస్ దగ్గర భారీ ఎంచనలున్న ఈ సినిమాకి సరిలేరు నీకెవరు టీమ్ సరిలేరు మీకెవరు అనేలాగా ప్రమోషన్స్ తో దుమ్ము లేపింది రీసెంట్ గా వచ్చిన ఒక టీజర్ మరియు ఐదు పాటలతో సోషల్ మీడియాని ఊపేసింది సరిలేరు నీకెవరు సూపర్ స్టార్ అభిమానులు కూడా ఒకవైపు సోషల్ మీడియాలో మరోవైపు థియేటర్ల దగ్గర సూపర్ స్టార్ కటౌట్లు మరియు ఫ్లెక్సీలతో దుమ్ము లేపుతున్నారనే చెప్పాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోయే సరిలేరుని ఎవరు సందడే కనిపిస్తోంది ఇంకా సరిలేరుని ఎవరులో భారీ ఫైట్ సీన్స్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని సినీ వర్గాలు సైతం అంటున్నాయి రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న సరిలేరునికెవరు జనవరి ఐదవ తారీఖున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతోంది అంతేకాకుండా సరిలేరునికెవరు మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండడంతో సోషల్ మీడియా మరియు థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా సూపర్ స్టార్ అభిమానుల సందడే కనిపిస్తోంది ఇంకా టీజర్ మరియు సాంగ్స్తోనే ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ సరిలేరు నీకెవరు ట్రైలర్ తో కూడా అద్దిరిపోయే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి ఇంకా ఈ సినిమాలో మన సూపర్ స్టార్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా రష్మిక నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆమె ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించారు సరిలేరు నీకెవరు మూవీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి